New Morphy chuck, 20 MCGR model, 30 liters capacity on die. Cooking capacity 1 kilo 300 grams per count maximum. 1 kilo 300. In low micro only, grill only, convection, all in one only. Okay. Auto menu kuda on die. Okay. Yoga tea chupista. Okay. Empty narwadu and the water mina. Okay. గ్రిల్లింగ్ ఇంకా కన్వెన్షన్లో మెటల్ ఐటమ్ పెట్టుకోవాలి. మొత్తం అంటున్నా గ్లాస్ ఐటమ్ మీకుంటే మైక్రోవేవ్ సేఫ్టీ ప్లాస్టిక్ పెట్టుకోవాలి. గ్లాస్ బెస్ట్. గ్లాస్ ఐటమ్స్ గ్రిల్ ఇంకా కన్వెన్షన్లో మెటల్ పెట్టుకోవాలి. ఓకే. వేరే వాళ్ళు పెట్టుకోవద్దు. దీనిలో ఇది రెండు మెయిన్ బటన్స్, స్టార్ట్ అండ్ స్టాప్. సెలెక్ట్ చేయాలి, స్టాప్ చేయాలి. ఫస్ట్ నేను మీకు క్విక్ హీటింగ్ ఎలా చేయాలి అది చూపిస్తా. తర్వాత ఒకటి స్టార్ట్ బటన్ ఒకసారి ప్రెస్ చేస్తే 30 సెకండ్ లో మైక్రోవేవ్ ఆన్ అవుతుంది. రెండు సార్లు ప్రెస్ చేస్తే 30+30 ఇన్స్టెంట్లీ. రెండు సార్లు ప్రెస్ చేస్తే 30+30 యాడ్ అవుతుంది 1 మినిట్. ఓకే. మూడు సార్లు ప్రెస్ 30 30 ఎట్లా అంటే మనకి ఎక్కువ హీటింగ్ కావాలి. మైక్రోవేవ్ హీటింగ్ పవర్ సెలెక్ట్ చేయాలి. కుకింగ్ కుకింగ్ లో ఉంటాయి. ఓకే. ఎల్పిజి ఎట్లా ఉన్నాయి, స్లిమ్, మీడియం, హై ఫ్లేమ్. ఓకే. అట్లా మైక్రోవేవ్ పవర్ ఉంటాయి. ఇక్కడ మైక్రో బటన్ ఉంది. ఓకే. అది ప్రెస్ చేయాలి. P100 ఉంటే ఫుల్ పవర్ 80%. అది కాదు ఎల్పిజిలో ఎట్లా ఉండదు, స్లిమ్, మీడియం, ఫుల్ లో 80%. అట్లా 1 నుంచి 0 వరకు నంబర్స్ ఉంటాయి. దీంతో మీ టైమింగ్ ఇవ్వాలి. మాక్సిమం 95 మినిట్స్ వరకు ఇవ్వచ్చు మీరు. 60 మినిట్స్, 1 అవర్ ఉంటాయి. 95 మినిట్స్ అంటే 1.5 అవర్. 15 మినిట్స్, 15.00 seconds. స్టార్ట్. మ్యాక్సిమం 95 స్టాప్ చేయడానికి ఒకసారి లేకుంటే రెండు ఒకసారి పాస్ అన్నారు కదా చూసుకోవడానికి. మళ్ళీ స్టార్ట్ అవుతుంది లేకుంటే 0 0 క్యాన్సిల్ చేయచ్చు. ఇది మైక్రో. మైక్రోలో మెటల్ ఐటమ్ పెట్టాలి, గ్లాస్ ఐటమ్ పెట్టుకోవాలి. మైక్రో బటన్ మైక్రో ఓన్లీ గ్లాస్ ఐటమ్స్, గ్లాస్ లేకుంటే ప్లాస్టిక్. మైక్రో సేఫ్టీ ప్లాస్టిక్ అనేది ఉంటాయి. మైక్రో ప్లాస్టిక్. ఓకే. అది పెట్టుకోవాలి. మైక్రో ప్లాస్టిక్ అంటే ఇవి ఇలాంటివా? అట్లాంటివి రాసే ఉంటాయి మైక్రో. అది వాడుకోవచ్చు. తర్వాత వస్తుంది గ్రిల్. గ్రిల్లో ఇది గ్రిల్ బ్యాగ్. ఏదైనా పైన హీటర్ ఉంటాయి, హీటర్ వేడి అయ్యి గ్రిల్ అవుతుంది. గ్రిల్ లో గ్రిల్లింగ్ అవుతుంది, కన్వెన్షన్ లో బేకింగ్ అవుతుంది. తర్వాత వస్తుంది గ్రిల్. గ్రిల్ లో పైన హీటర్ ఉంటాయి, హీటర్ వేడి నుంచి గ్రిల్ అవుతుంది. దానిలో మెటల్ ఐటమ్ పెట్టుకోవచ్చు. ఇది గ్రిల్ ర్యాక్. గ్రిల్ లో పవర్ ఓవర్ ఏం లేదు. గ్రిల్ ప్రెస్ చేయాలి, టైం ఇవ్వాలి, స్టార్ట్ చేయాలి అంతే. గ్రిల్ వచ్చింది టైమింగ్ 25 మినిట్స్. ఎగ్జాంపుల్ దీనిలో మెటల్ పెట్టుకోవాలి గ్రిల్ లో. స్టాప్ ఇది డ్రై ఉంటే ఎట్లా పెట్టుకోవాలి, ఆయిలీ లాగా ఉంటే అట్లా పెట్టుకోవాలి, లేకుండా మీ మైక్రోవేవ్ ఖరాబ్ అవుతుంది. డ్రై ఉంటే డైరెక్ట్ దీని మీద పెట్టుకోవచ్చు. ఏమన్నా వెట్ ఉంటే ఆయిల్ ఇలా ఉంటే ఇది కూడా పెట్టుకోవాలి కింద. తర్వాత వస్తుంది కన్వెన్షన్. కన్వెన్షన్ అంటే బేకరీ ఐటమ్, బిస్కెట్స్. ఇది కన్వెన్షన్ ట్రే. ఓకే. దీనిలో బిస్కెట్ డైరెక్ట్ పెట్టుకోవచ్చు, లేకుంటే కేక్ బౌల్ ఉంటాయి, బౌల్ లో పెట్టుకోవచ్చు. రెసిపీ కేక్ బౌల్ ఉంటుందా, లేకపోతే డైరెక్ట్ ఇందులో పెట్టుకోవచ్చు? దొరుకుతుంది, అది హార్ట్ షేప్ అట్లా అట్లా. ఇందులో డైరెక్ట్ పెట్టడానికి పెట్టొచ్చా? ఇది కన్వెన్షన్ కూడా పెట్టొచ్చు. ఓకే. కన్వెన్షన్ అంటే ఓకే ప్రెస్ చేయాలి. టైం సెట్ 5 డిగ్రీస్ వస్తాయి, ప్రీ హీటింగ్ డిగ్రీస్. రెసిపీతో పాటు డిగ్రీ వస్తాయి. ఓకే. 150 కింద లైట్ ఉంది, ఇక్కడ డిగ్రీ. టెంపరేచర్ బేకింగ్ టెంపరేచర్
నేను 25 ఇస్తాను 25 మినిట్స్ ఆన్ చేయాలి టెంపరేచర్ సెట్ చేయి తర్వాత టైం చేయాలి లేటెస్ట్ మోడల్లో ఇదిగా వస్తుంది ఇది రోటేసరి అంటారు రొటేట్ అవుతుంది మిడిల్లో మీ ఫుడ్ ఐటమ్ వెజ్ నాన్ వెజ్ మీ ఇష్టం ఓకే ఇప్పుడు గ్రిల్ చికెన్ ఉంటాయి ఓకే అందులో మీరు ఇంట్లో పెట్టుకోవచ్చు ఈ లాక్స్ ఉంటాయి ఈ లాక్ చేయాలి మిడిల్లో మీ ఐటమ్ పెట్టుకోవాలి ఇది లాక్ చేయాలి మళ్ళీ ఇట్లా ఇది ఇట్లా రొటేట్ అవుతుంది ఇది కూడా గ్రిల్ లేకుంటే మైక్రో కన్వెక్షన్ లో పెట్టుకోవాలి మెటల్ ఉందిగా కన్వెక్షన్ లో బిస్కెట్స్ కుకీస్ కదా తీసుకొని గ్రిల్ కూడా పెట్టుకోవచ్చు గ్రిల్ లో కింద ఇది పెట్టుకోవాలి ఇది మోటార్ సైడ్ ఉంటాయి ఇది సపోర్టింగ్ సైడ్ లోపల ఇట్లా ఇది వాడాలి కొంచెం ప్రాక్టీస్ కావాలి ఉండు మీకు కాదు లేకుండా కన్విషన్ మీ ఇష్టం టైం అవునా సార్ దీనికి టెంపరేచర్ అవసరం లేదా అవునా సార్ రొటేట్ అయిపోతుంది ఆ కస్టమర్కే పాల్ రొటేట్ పాల్పడు మనకి టైం ఇంతలో కుక్ అయిపోతుంది అని ఎలా తెలుస్తుందండి ఎక్కువ టైం పెడితే తర్వాత వస్తుంది కాంబీ కాంబీ అంటే మైక్రో గ్రిల్ కన్వెక్షన్ మూడు ఫంక్షన్ ఉన్నాయి ఏదైనా రెండో ఫంక్షన్ కాంబీలో అవుతుంది సీవన్ అంటే మైక్రో ప్లస్ కన్వెన్షన్ వస్తుంది సీ టూ లో మైక్రో గ్రిల్ సీ త్రీ లో ఇది రెండు సీ ఫోర్ అనేది ఇక్కడ కాంబీ ఉంది సీవన్ ఇట్లా వస్తుంది సెకండ్ టైం నొక్కితే సీ టూ వస్తుంది ఓకే దాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకుని అక్కడ మెటల్ పెట్టవద్దు గ్లాసే పెట్టుకోవాలి ఓన్లీ గ్లాస్ టైం స్టార్ట్ మైక్రోలోను ఇందులో కాంబీలో ఓన్లీ గ్లాస్ వాడాలి గ్రిల్ ఇంకా కన్వెన్షన్ లో మెటల్ అన్నిటిలో గ్లాసే లేకుంటే మైక్రోవేవ్ సేఫ్టీ ప్లాస్టిక్ సేఫ్టీ డిషెస్ అన్నిటిలో మైక్రోవేవ్ సేఫ్టీ ప్లాస్టిక్ లేకుంటే సేఫ్టీ డిషెస్ సెరమిక్ అవైతే అన్నిటికీ వాడొచ్చు ఓకే తర్వాత వస్తుంది ఇది వెయిట్ ఉంది వెయిట్ డిఫాల్స్ ఉంటాయి ఒకటి డిఫాల్స్ ఉంది డిఫాల్స్ అంటే ఏదైనా ఐటమ్ మీరు ఫ్రీజర్ లో పెడితే మళ్ళీ రూమ్ టెంపరేచర్ లో కావాలండి మొత్తం ఐస్ ఉంటాయి ఫ్రీజర్ డీప్ ఫ్రీజర్ ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ పెట్టినా వెంటనే కూలింగ్ కావడానికి రూమ్ టెంపరేచర్ పెట్టాలి రూమ్ టెంపరేచర్ లో మళ్ళీ కూడా గ్లాస్ లో మీ ఏదైనా చికెన్ ఏదైనా ఉంటే పెట్టుకోవాలి గ్రామ్స్ ఇవ్వాలి టైమ్ ఆటోమేటిక్ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు 100 గ్రామ్స్ ఐటమ్ ఉంది స్టార్ట్ చేయాలి 2.50 సెకండ్స్ తీసుకోండి డీఫ్రోస్ట్ అంటే ఇప్పుడు చికెన్ మటన్ ఫ్రిడ్జ్ లో పెడితే గట్టిగా అయిపోతాయి కదా గట్టిగా అయిపోతాయి మళ్ళీ రూమ్ టెంపరేచర్ లో తీసుకోవాలి ఇక్కడ ఉంది ఓకే అది దానికోసం
డిఫ్రాస్ట్ వాడతారు. పూనే ఆటోమేటిక్ మైనో మైల్ లోపల ఇక్కడ మీకు చాట్ ఉంటాయి, ఇక్కడ చిన్న చిన్న అవి దీనిలో పెడదాం ఉంటాయి. ఓకే, అంటే ఏమేమి కుక్ చేసుకోవచ్చు అని ఆటోమేటిక్ మైనో అది చూపిస్తా ఇప్పుడు. రెసిపీస్ ఫర్ ఆటోమేటిక్ మైనో మెయిన్ కోర్స్ సూప్ కాంటినెంటల్ డెజర్ట్ ఇక్కడ ఉందిగా. మెయిన్ కోర్స్ సూప్ కాంటినెంటల్ ఒక్కొక్క మెనూలో అప్ టు 40+ రెసిపీస్ ఉంటాయి, అన్నీ కలిపి 200 వస్తుంది. ఓకే, 40 అట్లా 45 40 40. మీకు మెయిన్ కోర్స్లో 40 ఉంటాయి. సో మెయిన్ కోర్స్లో ఇట్లా ఆలు మసాలా అని రాదు, ఏసీ 01 అని వస్తుంది కోడ్ వస్తుంది. భెండి మసాలా అంటే ఏసీ 04 తీసుకోవాలి. ఇది మెయిన్ కోర్స్ 4 times ప్రెస్ చేస్తే భెండి మసాలా వస్తుంది ఏసీ 04. సార్ నాకు చెప్పండి మెయిన్ కోర్స్ 1 time 2 time 3 time 4 time ఏసీ 04 భెండి మసాలా. ఇక్కడ ఇవే నెంబర్స్ మీరు టెంపరేచర్ కి సెట్ చేసుకోవాలి. వేరే వేరే ఫంక్షన్ ఉంటాయి ఒకటే బటన్లో. ఓకే, 00 ఉన్నాయి అప్పుడు ఆటో మెనూలో మెయిన్ కోర్స్ ఇందాక మరి ఇది ఇవి నొక్కినప్పుడు వాడినప్పుడు ఇది ఫంక్షన్ డిఫరెంట్ అవుతుంది. ఓకే, బటన్ ప్రెస్ చేసి ఆన్ లో ఉన్నప్పుడు అవి మారుతుంది వాటి ఫంక్షనాలిటీ. ఫోన్ కీప్యాడ్ లాగా ఉంటాయి ఫంక్షన్ మారుతుంది. ఏసీ 01 తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి 250 grams రెడీ ఫింగర్ ఉంది. ఇంకా మసాలా మొత్తం కలిపి 250+50 grams వస్తుంది. ఇక్కడ వెయిట్ అని ఉంటాయి. ఓకే, వెయిట్ వచ్చేసి 500 grams వస్తుంది. ఓకే, కొన్ని మెనూలో 500 650 అట్లా అట్లా ఉంటాయి, కొన్ని మెనూలో ఒకటే ఉంటుంది. ఇది ఇచ్చిన తర్వాత స్టార్ట్ చేయాలి మొత్తం మిక్స్ చేసి తర్వాత 6 minutes మీకు బెండి మసాలా మొత్తం కుక్ చేసి ఇస్తాను. ఫంక్షన్ మైక్రో తీసుకోవాలి గిరిల్ అది ఆటోమేటిక్ ఉంటాయి మొత్తం అది ఆటో కుక్ మెయిన్ స్టాప్ చేయడానికి సేమ్ ఫంక్షన్. ఓకే, లాస్ట్లో వస్తుంది మీకు సేఫ్టీ. కామన్ గా ఈ గ్లాస్ మాత్రం అన్నిటికీ పెట్టాలా కింద? అది ఫిక్స్ ఫిక్స్ అయి ఉందా దానికి? ఈజీ టు క్లీనింగ్ కింద ఖరాబ్ అయితే మీకు వారంటీ ఎలక్ట్రికల్ ఐటమ్ గ్లాస్ ప్లాస్టిక్ ఉన్నాడు వారంటీ ఉండాలి. మరి వాష్ చేసుకోవడం ఎలా? వీటిని జాగ్రత్తగా చేసుకోవాలి, తగ్గిపోతే మళ్ళీ మీకు ఛార్జ్ కూడా ఉంటాయి. ఓకే ఓకే, ఇంకోటి ఇది మైక్రోవేవ్ కోటింగ్. ఓకే, మీకు ఎప్పుడైనా క్లీన్ చేయాలంటే సాఫ్ట్ కాటన్ క్లోత్ లేకుంటే స్పంజ్ లో క్లీన్ చేసుకోవాలి. ఓకే, గస్ని ఏదైనా షార్ప్ ఐటమ్ వాడితే పెయిన్ పోతుంది. ఓకే, ఇక్కడ నుంచి స్పార్క్ వస్తుంది, మైక్రోవేవ్ ఖరాబ్ అది వారంటీలో చార్జబుల్ అవుతుంది. ఓన్లీ డ్రై క్లాత్, వెట్ క్లాత్, డ్రై క్లాత్ తోనే కదా? కొంచెం వెట్ చేసి చేసుకోవచ్చు, డైలీ క్లీన్ చేస్తే ప్రాబ్లం లేదు. ఇంకోటి దీనిలో ఎగ్ బాయిల్ అవ్వదు, ఎగ్ పెడితే బస్ట్ అవుతుంది. ఇంకొకటి మీరు బాయిల్ బౌల్ లో లెమన్ నిమ్మకాయ పెట్టి 30 seconds ఆన్ చేయాలి. వాటర్ లో నింబు నిమ్మకాయ పెట్టి లెమన్ జ్యూస్ అది ఆన్ చేయాలి. ఆన్ చేసి మీకు లోపల మొత్తం అది ఆయిల్ ఆయిల్ ఉంటుంది కదా, అది కూడా సాఫ్ అవుతుంది. కోసం P100 మైక్రో పెట్టి P100 వస్తుంది ఇక, అది 5 minutes పెట్టిన తర్వాత ఆన్ చేయాలి. మొత్తం లెమన్ తో క్లీన్ అవుతుంది. వాటర్ పెట్టాలా? వాటర్ లో లెమన్ నిమ్మకాయ నిమ్మకాయ పెట్టేసి 5 minutes పెట్టాలి. ఈ ఆప్షన్ నొక్కొచ్చు, డైరెక్ట్ కూడా ఆన్ చేసుకోవచ్చు. చూపిస్తాను, క్విక్ స్టార్ట్ ఉంది, టైం ఎక్కువ వేసి డైరెక్ట్ ఆన్ చేసుకోవచ్చు. అందులో గ్లాస్ లో లెమన్ పిండితే అది మొత్తం క్లీన్ అయిపోతుంది. మొత్తం మీకు అది వాటర్ పేపర్స్ ఉంటుంది ఆయిలీ ఆయిలీ మొత్తం కాపుతుంది క్లీన్ గా. ఓకే, మనం కాటన్ క్లాత్ పెట్టి తుడుచుకోవాలి. ఇంకా లాస్ట్ ఇది ప్రీడింగ్ హీటింగ్ అని వస్తుంది, ఆప్షన్స్ ఉంటాయి, రెసిపీతో పాటు ఉంటాయి, దీనిలో ఉంటాయి, అది మీరు చెక్ చేసుకోవాలి. ఇంత ఏముంది, ఏదైనా డౌట్ ఉంటే అడగవచ్చు. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి. ఆటో డిన్నర్ ప్లేట్ రీహీట్ అంటే అందులో చూసుకోవాలి. దొరికిందా సార్ బిల్?
ఇక్కడ కొంచెం ఉంటాయి మా ఇద్దరులో హెడీ రెసిస్టింగ్ గ్లాస్ ఏంలో వేస్తుంది అది పెట్టుకోవాలి ఏంలోనో ఉండి ఇది నాట్ హీట్ రెసిస్టెంట్ సెరమిక్ అన్నింటిలో వాడుకోవచ్చు ప్లాస్టిక్ సేఫ్టీ ప్లాస్టిక్ మైక్రోవేవ్లో వాడవాలి గ్రిల్ కన్వెన్షన్ కాంబినేషన్లో వాడవద్దు మెటల్ ట్రే రొటేసరీ ఇది ట్రే అది ర్యాక్ ఇది తిరిగేది రొటేసరీ అది గ్రిల్ ఇంకా కన్వెన్షన్లో వాడాలి మైక్రోవేవ్లోనో కాంబినేషన్లోనో మెటల్ ర్యాక్ అది ఇది ర్యాక్ అది కూడా మెటల్ ఉంది అల్యూమినియం ఫాయిల్ కూడా మెటల్ అది కూడా గ్రిల్ కన్వెన్షన్లో వాడాలి రీహీట్ అని ఉంటాయి ఒకటి చూపిస్తారు ఇది ఆటోమేటిక్ లాక్ అవుతుంది చూడండి ఇప్పుడు ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ కీప్యాడ్ లాక్ లాక్ అని వస్తుంది మళ్ళీ ఆన్ ఓపెన్ చేసి ప్రెస్ చేస్తే లాక్ అవుతుంది చైల్డ్ లాక్ అది ఏదైనా ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ ఆటోమేటిక్ టైం 1 మినిట్ 2 మినిట్ తర్వాత లాక్ అవుతుంది టైం అయిపోగానే అది ఆటోమేటిక్గా లాగ్ అవుతుంది ఏదన్నా ఒకటి ప్రెస్ చేస్తే మళ్ళీ వచ్చేస్తా లాదు ఇది ఓపెన్ చేసి మళ్ళీ పెడితే అప్పుడు లాక్ అప్పుడు డోర్ ఓపెన్ చేసి పెట్టుకోవాలి ఓకే రేటింగ్ ఉంటుంది H1 ఆటో రీహీట్ H2 డిన్నర్ ప్లేట్స్ కోసం H3 కాఫీ కోసం కాఫీ కూడా చేసుకోవచ్చు అది సెకండ్ కాఫీ సింపుల్